పాలసీస్ గురించి మాట్లాడుతూ అలాగే జలయజ్ఞం గురించి పేర్కొన్నారు. ఈ జలయజ్ఞం ద్వారా మన జీడిపల్లి ప్రాజెక్టు నుంచి బీటీపీ ప్రాజెక్ట్ వరకు నీళ్ళు తీసుకుపోతున్నాం. ఇది నిజంగా అనంతపూర్ జిల్లాలో ఉండే మన కళ్యాణదుర్గం ప్రాంతంకైతే నిజంగా వరప్రదాయని అని నేను చెప్తున్నాను. గత ప్రభుత్వం మనం చూస్తే కేవలం బీటీపీ ప్రాజెక్టులని శిలాఫలకాల ఆవిష్కరణ అదేవిధంగా ఉద్ఘాటన కోసమే పరిమితిగా అయింది. ఈ అనంతపూర్ జిల్లా మనం గతంలో చూసినాం రాజస్థాన్ తర్వాత అనంతపూర్ జిల్లాని ఎడారిగా పేర్కొంటారు. కళ్యాణదుర్గం చాలా వెనుకపడిన ప్రాంతం. ఈ జిల్లాలో నిత్యం కరువు. ఈ జిల్లాలో రైతుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంటుంది. రైతులు అక్కడ వర్షం లేక, పంటలు లేక, గిట్టుబాటు ధర లేక, మనకి పని లేక, ఉద్యోగం లేక చాలామంది రైతులు వలసకపోయినారు. ఇలాంటి రైతులందరికీ కూడా మనం చూస్తూ ఉంటే కళ్యాణదుర్గంలో ఉండే ప్రతి గ్రామంలో కూడా వలస అనేది ఒక సహజ ప్రక్రియగా మారింది. ఇవన్నీ కూడా మన సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు అనంతపురం జిల్లా పైన ఒక విశేష ప్రేమతో అనేక సార్లు రైతు భరోసా యాత్ర చేపట్టూ ప్రతి ఒక్క రైతుకి కూడా భరోసా నింపినారు. ఆ భరోసా ఈరోజు జలయజ్ఞ ద్వారా ఆ కృష్ణమ్మ తల్లి మన జీడిపల్లి రిజర్వాయర్ నుంచి పురుగులు వేస్తూ మన కళ్యాణదుర్గం మండల్, షెట్టూర్ మండల్, కుందుర్పి మండల్, బ్రహ్మసముద్ర మండల్లో ఉండే 114 చెరువుకి నీళ్లు నింపుతూ అదేవిధంగా చుట్టుపక్కల ఉండే ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెంచుతూ ప్రతి ఒక్క రైతు కష్టాన్ని పరిష్కరిస్తున్నది నేను ఈరోజు నిజంగా నమ్ముతున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈ యొక్క పరిస్థితిని చాలా సెన్సిటివ్గా జగన్మోహన్ రెడ్డి గారు చూస్తూ ఈ ప్రాజెక్ట్ని అతి శీఘ్రంగా శ్రీకారం చుట్టి శరవేగంగా పని జరుపుతూ మమ్మల్ని అందరూ కూడా ఒక సస్యశ్యామల కళ్యాణదుర్గం మనం చూడబోతున్నామని కళ్యాణదుర్గం ప్రజల తరపున, రైతుల తరపున, మహిళల తరపున, యువతల తరపున 1000 కన్నులతో ఈ ప్రాజెక్ట్ని ఎదురు చూస్తుండే మా కళ్యాణదుర్గం ప్రజలందరి తరపున సీఎం గారికి నిజంగా చాలా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. రెస్పెక్టెడ్ స్పీకర్, టుడే ఐఎమ్ ఆల్సో థ్యాంక్ఫుల్ టు హానరబుల్ సీఎం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు బికాస్ హీ హాజ్ అలౌడ్ అ లాట్ ఆఫ్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ టు రిప్రజెంట్ ఇన్ దిస్ హౌస్. సార్, ఐ స్టాండ్ వెరీ డిలైటెడ్లీ ఇన్ దిస్ హౌస్ టుడే టు టెల్ దట్ ద హౌస్ హ్యాస్ బీన్ అ విట్నెస్ టు లాట్ ఆఫ్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ, దట్ ఈస్ బ్యాక్వర్డ్ క్లాసెస్, షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ మైనారిటీస్ రిప్రజెంటింగ్ ఇన్ అ మోర్ నంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ దిస్ హౌస్ టుడే. సార్, sir, after the landslide victory of the YSRCP party, and let me tell you sir, this is a very important point in the history of Andhra Pradesh, because I put forth before you, when the day our cabinet was formed in Andhra Pradesh, the whole of the nation stood in astonishment of the precision of our CM for choosing the backward community as his main army. Sir, I would delightfully mark our chief minister as a distinguished chief minister in the history, because he made a dream come true of Dr. B.R. Ambedkar and Jyotirao Phule by enlightening the rights of the backward community and also liberalizing the rights of the backward community. Sir, whenever there was a decision to be taken by me personally, because I represent a backward caste, he never clipped my wings. He always let liberally to take the decision in the development of Kalyanadurgam. Sir, I am very much humbled when our chief minister addresses in a speech telling that BC, the backward community, is the backbone of Andhra Pradesh. Sir, there are many ACs, STs, BC minorities who are in this house. Really, we are humbled by this soft spoken words, sir. Sir, today I take the opportunity to thank our chief minister for the great vision he has for Andhra Pradesh, and also I thank BF all the backward communities for the great vision he has given us and the great stage he has given us to, sir. And also
I thank the opportunity for the governor for his excellence address in this house, and also I thank you personally because the day you were on the seat, sir, you gave a very nice statement telling that this house will witness very good debates on the issues in the constituency. Thanking you, respected sir, once again, and thank you, house.